రాష్ట్రం మొత్తానికే కాదు తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎలా ఉందంటే ఇవాళ 4 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి అధికారం అనే ఒక దయ్యం దెబ్బ వదిలింది ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో. ఎందుకంటే మరొకటి వరకు మనం చూసేవాళ్ళం, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆర్డర్లు వేసేవాడు నేనే మానార్కిని, నేను ఎవరి మాట విన్నా నా మాటే అందరూ వినాలి అని ఒక పద్ధతిలో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం, మనం 175 స్థానాలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ వెళ్ళి చాలా దీనంగా ప్రాధాన్యపడుతూ మీ మీద నాకు ఎటువంటి ఇది లేదు, మిమ్మల్ని ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ ప్రాధాన్యపడుతున్నాడంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయం పట్టుకుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతాడని ప్రజలు ఎలాగైతే అనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా అలా అనుకొని ఈరోజు ఎమ్మెల్యేలకి మంత్రులకి కాలబేరానికి వచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే ఎమ్మెల్యేలు ఏరి ఆ సభలో అక్కడ 5 వర్గాలు, సజ్జల రామకృష్ణారెడ్డితో ఒకవర్గం, విజయసాయిరెడ్డితో ఒకవర్గం, సుబ్బారెడ్డితో ఒకవర్గం, పెద్దిరెడ్డితో ఒకవర్గం, నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయిందని ఎమ్మెల్యేలు కూడా డుమా కొట్టారు. ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాం, వంశీ భూములు దోచుకున్నాడు, ఈయన దోచుకున్నాక వాళ్ళని కూడా దోచుకోండి ఈ సంవత్సర కాలం అని మళ్ళీ వాళ్ళకు కూడా టైం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాక్షస సంహారం చేయడానికి, రాక్షస సంహారం చేయడానికి ఆ రోజు శ్రీరాముడు ఎలా అయితే అవతారం పెట్టాడో ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా శ్రీరాముడు లాంటివాడు. రావణాసురుడు ఉంటేనే శ్రీరాముడు యొక్క విలువ తెలిసేది ప్రజలకి. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి విలువ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే 10 రెట్లు పెరిగింది. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిలా ఉండాలా? ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డిలా ఉండకూడదు. ఇదేంటి మనం రాముడిని ఓడించి రావణాసురుడిని తెచ్చుకున్నామే అని ఇవాళ ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాంటిది.